హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఒకే వీడియోలో అప్లోడ్ చేసేసానండి. ఈరోజు ఓల్డ్ శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ డిజైన్ అయితే చూపిస్తాను. ఈ బార్డర్ని మనం కట్ చేసేసి చివర్లో ఏ విధంగా మనము ఫ్రాక్కి అటాచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ప్యాటర్న్ వస్తుందండి. ఫ్రంట్ అయితే నేను ప్యాటర్న్ అయితే పెడుతున్నాను. ఇక నేను క్లాత్లో ఇక్కడ చూడండి, నేను బార్డర్ అయితే సెపరేట్ చేసేస్తున్నానండి. టూ సైడ్స్ కూడా మనకు 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. శారీలో నుంచి 2 మీటర్స్ క్లాత్ తీసుకుని దాన్ని టూ సైడ్స్ ఉన్నటువంటి బార్డర్ని అయితే సెపరేట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా టూ సైడ్స్ సెపరేట్ చేసేసి ఈ విధంగా తీసేసిన బార్డర్, టూ సైడ్స్ ఉన్న బార్డర్ తీసేసాను. ఇక నేను క్లాత్ వచ్చి 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. శారీలో 2 మీటర్స్ వరకు తీసుకుని మిగతా క్లాత్ అనేది అలాగే పెట్టేశాను. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అలాగే ఫ్రాక్ మొత్తం కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే లైనింగ్ అండి. నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. 2 మీటర్స్ లైనింగ్ అనేది ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే మనము ప్రిల్స్ పార్ట్ అయితే కింద పార్ట్ వస్తుంది కదండి, అంబ్రెల్లా కట్ వస్తుంది కదా, దాన్ని కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ పేపర్ కట్టింగ్ పేపర్లో మీకు ఫోల్డ్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను. దీన్ని ఈ విధంగా చెప్పడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను పేపర్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను కదా, తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నాకు పేపర్ అయితే కొంచెం కట్స్ వచ్చిందండి, దానివల్ల నేను పేపర్ని ఇంకొక సైడ్ తిప్పి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలండి. క్లాత్ని కూడా మనం అదేవిధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను క్లాత్ని కూడా ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనము ఇది మన వేస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేసుకుని మార్క్ చేసుకోవాలి అక్కడ రౌండ్గా. తర్వాత అక్కడ నుంచి మనకు ఎంత లెంత్ అయితే మనకు కావాలో, కింద స్కర్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ లెంత్ ఎంత కావాలో అంత ఈ విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకుంటే మనకు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పేపర్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనకు అంబ్రెల్లా కట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా హాఫ్ సర్కిల్లో వస్తుంది మనకు. ఈ విధంగా ఇక్కడ పేపర్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది. మనకు ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డింగ్ రాదండి, కట్స్ అలాగే వచ్చేస్తుంది. మనం తర్వాత జాయిన్ చేసుకోవాలి, టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము క్లాత్లు ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా క్లాత్ని 2 ఫోల్డింగ్ అయితే చేశాను కదా. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ మన వైపు ఫోల్డింగ్ అయితే ఉంది, మనకు ఆపోజిట్ కట్స్ ఉంది కదా, ఈ కట్స్ని ఈ విధంగా కోన్ షేప్లో నేను ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి క్లాత్ని. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మెజర్మెంట్ అనేది నేను డిస్ప్లే పైన ఇచ్చాను. చూడండి, డిస్ప్లే పైన మనకు ఫ్రాక్ లెంత్, షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్, వెస్ట్ ఎంత వస్తుందని చెప్పి ఇక్కడైతే ఇచ్చాను. నేను ఇది 8 ఇయర్స్ పాప కోసం కుడుతున్నానండి ఈ ఫ్రాక్ అనేది. ఇప్పుడు మనము లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అని చూద్దామండి. మనకు టోటల్ లెంత్ 34 ఉంది, దాంతో 10 ఇంచెస్ బాడీ పార్ట్ తీసేస్తే మనకు 24 వస్తుందండి. అలాగే ఇక్కడ నేను కింది సైడ్ ఉన్న బార్డర్ అనేది జాయిన్ చేస్తాం కాబట్టి బార్డర్ అనేది నాకు 2.5 ఇంచ్ అనేది ఉందండి. 2.5 ఇంచ్ అయితే ఉంది నాకు. 2 ఇంచెస్ దాంతో మైనస్ చేస్తే మనకు 22 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు మనకు కింద మనకు 22 ఇంచెస్ అనేది కావాలండి మనకు లెంత్ అనేది. ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ అనేది కొలుచుకుందాం. వేస్ట్ లూజ్ కూడా నాకు 22 అయితే ఉంది. దాన్ని డబుల్ ఫోల్డ్ సారీ అండి 4 భాగాలుగా చేస్తే 5.5 వస్తుంది కదా. ఈ 5.5 అనేది మనకు నడుం లూజ్ అనేది ఇక్కడ వచ్చే విధంగా చూసుకోవాలండి. పైన కోన్ షేప్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ విధంగా మనకు 5.5 వచ్చే విధంగా చూసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనకు 6.5 ఇంచ్ దగ్గరికి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. 22 ఇంచెస్ ఉన్న వాళ్ళకు ఈ విధంగా 6.5 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసి మనకు ఒకసారి టేప్తో కొలిచి చూడండి మనకు కరెక్ట్గా మనకు 5.5 వస్తుందా అనేది మనం ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 6.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా అయితే వేస్ట్ లూజ్ అనేది మార్కింగ్ అయితే చేశాను కదా. ఒక సైడ్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా మనం టేప్ పెట్టి కొలుచుకుంటే మనకు ఎగ్జాక్ట్గా 5.5 వస్తుందండి. మనకు అట్ సైడ్ ఇట్ సైడ్ 2 స్టిచెస్ అయితే వస్తుంది కదండి, దానివల్ల ఖర్చు కావాలి కాబట్టి నేను 1/4 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కొలుచుకున్నామంటే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ లెంత్ అనేది మనకు 6.75 ఇంచులు అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం 6.75 ఇంచ్ దగ్గరికి తీసుకున్నామంటే 22 ఇంచెస్ ఉన్నటువంటి వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఈ పర్ఫెక్ట్గా మనకు నడుం లూజ్ అనేది సరిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ మనము పై దగ్గర నుంచి మనం లెంత్ అనేది కొలుచుకోవాలండి. మనకు 7 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మనకు 7 ఇంచెస్ తీసుకున్నామనుక మనకు 22కి 7 యాడ్ చేసుకుంటే 29 వస్తుంది కదా. ఈ విధంగా 29 దగ్గరికి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 7 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకున్నామంటే మనం ఈ మార్క్ చేసుకున్నాం వేస్ట్ దగ్గర నుంచి మనం కొలుచుకున్నామంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదండి టేప్ పెట్టుకోవడానికి. దానివల్ల నేను పైన కోన్ షేప్ పెట్టిన దగ్గర నుంచి అక్కడ నుంచి పెట్టి కొలుచుకుంటున్నాను కాబట్టి నేను పైన ఉన్న 7 ఇంచెస్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఆ 7 ఇంచెస్ తీసేసామంటే మనకు కావాల్సినటువంటి మనకు స్కర్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ బార్డర్ జాయింట్ చేసే వాళ్ళు అయితే ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసిన దగ్గరికి తీసేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది. ఒకవేళ మీరు ఆ విధంగా బార్డర్ జాయింట్ చేయట్లేదు, నార్మల్గా మనం క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాము అనుకునే వాళ్ళైతే నేను పైన 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడికి లైనింగ్ తీసుకొని ఇక్కడికి మెయిన్ క్లాత్ అనేది ఇంత లెంత్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసిన దగ్గరికి మెయిన్ క్లాత్ అనేది తీసుకుని పైన 1 ఇంచ్కి మార్క్ చేశాను కదండి అక్కడికి మీరు లైనింగ్ తీసుకున్నారంటే మీరు కుట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది బయటికి మెయిన్ క్లాత్కు కిందికి రాకుండా నీట్గా ఉంటుందండి. ఫోల్డింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి నేను ఫ్రిల్స్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మనం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలండి. దీన్ని కూడా నేను ఇక్కడ కోన్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కూడా కోన్ షేప్తో ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఏమీ అనుకోకండి, వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి నేను 2 పీసెస్ కూడా ఒకటి లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ కూడా ఎగ్జాక్ట్గా అలానే కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఫోల్డ్ చేసి కుట్టుకునేటట్టు ఉంటే ఈ లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ మార్క్ చేశాను కదా అక్కడికి కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బార్డర్ అటాచ్ చేస్తే మనం సేమ్ ఒకే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ మిగిలిన క్లాత్లోనే మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. మనకు లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, బాడీ పార్ట్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాము. పైన కింద ఖర్చుకు 1 ఇంచ్ కలుపుకుని నేను 11 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇదైతే నేను 8 ఇయర్స్ పాప కోసం కుడుతున్నానండి. నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను, తర్వాత షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం 10 ఇంచెస్ వస్తుంది షోల్డర్ అనేది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఆర్మ్ హోల్ వచ్చి 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నానండి. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచ్ పెట్టి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి 22 వస్తుందండి. 22/4 చేసుకుంటే మనకు 5.5 వస్తుంది. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు యాడ్ చేసుకుని నేను 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నానండి. అలాగే వేస్ట్ దగ్గర కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనకు కొంచెం లూజ్ కావాలంటే పెట్టుకోవచ్చండి, లేదంటే ఎగ్జాక్ట్గా 5.5 పెట్టేసుకోవచ్చు. వేస్ట్ కూడా మనకు 22 వస్తుంది, 4/5 చేసేసుకుని 5.5 వస్తుంది కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకుని తీసేసుకోవాలి. తర్వాత నెక్ వచ్చి 4.5 దగ్గరికి మార్క్ చేసుకున్నానండి. 4.5 పెట్టుకొని 2 ఇంచెస్ పెట్టుకొని జస్ట్ రౌండ్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలండి. నేను బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే పెడుతున్నాను, కాకపోతే ఫ్రంట్ వచ్చి నేను ప్యాటర్న్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ అయితే సేమ్ అలానే ఉంటుంది, లైనింగ్ అయితే అసలు కట్ చేయను. సేమ్ మనకు బ్యాక్ ఫ్రంట్ ఒకే విధంగా లైనింగ్ ఉంటుంది, కాకపోతే మెయిన్ క్లాత్ మాత్రమే మనకు ప్యాటర్న్ అనేది వస్తుందండి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా లైనింగ్ బాడీ పార్ట్ అనేది కట్ చేసేసాం కదా, మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ సపరేట్గా పెట్టేసుకుని మనకు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక పేపర్ అనేది తీసుకోవాలండి. న్యూస్ పేపర్ కానీ చార్ట్ పేపర్ కానీ తీసుకోవచ్చు, నేనైతే న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఈ విధంగా న్యూస్ పేపర్ పైన మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకుని మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇక నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇక నేను పెన్లో మార్క్ చేయడం వల్ల మీకు కనిపించట్లేదు, నేను మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ విధంగా చూడండి మనకు ఫ్రంట్ ఏ విధంగా అయితే ఉందో లైనింగ్ క్లాత్ అనేది, అదేవిధంగా మనకు ఇక్కడ పేపర్ అనేది న్యూస్ పేపర్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్యాటర్న్ అనేది కట్ చేద్దామండి. ఇక నేను మార్క్ చేస్తున్నాను చూడండి, మనకు ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ దగ్గరికి
మధ్యలో నుంచి ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి 2.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ అయితే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. స్ట్రైట్గా 3 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. మనకు నార్మల్గా ప్రిన్స్ కట్ వస్తుంది కదండి, సేమ్ అలానే ఉంటుంది. ప్రిన్స్ కట్ లాగానే మనకు ప్యాటర్న్ అనేది వస్తుందండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గరికి అది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఈ లైన్స్ని ఈ విధంగా అయితే కట్ చేసేసేయాలండి. ఈ విధంగా చూడండి, నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసేయాలి. ఇప్పుడు మనం దీనికి ప్యాటర్న్ అనేది తీసుకుంటాము. వేరే వేరే క్లాత్స్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఈ 2 పీసెస్, ఇక్కడ చిన్న పీసెస్ అయితే ఉంది కదండి, దానికి సేమ్ క్లాత్ తీసుకుంటున్నాను. మనకు ఫ్రాక్లో ఉన్నటువంటి క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ అనేది సేమ్, ఫ్రాక్ కట్ చేసుకున్నాం కదా క్లాత్ అనేది, అదే క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకు చిన్న పీసెస్ అయితే 2 పీసెస్ వస్తుంది కదా, ఆ పీసెస్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఈ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీనికి జాయింట్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ క్లాత్ అని కట్ చేసుకోవాలి. అది ఎక్కడ కట్ చేసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మనకి అది ఎలా అయితే ఉందో పేపర్ కటింగ్ అనేది అలాగే తీసేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా అలానే తీసుకోవాలండి. ఇక్కడ మనకు ఫ్రంట్లో వచ్చిన డిజైన్కి జాయింట్ వస్తుంది కదా, అటువైపు మాత్రమే 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకు ఫ్రాక్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సమంగా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పేపర్ కటింగ్ అయితే ఉంది కదండి, దాన్ని ఇప్పుడు తీసుకోవాలి. దానికోసం నేను శారీలో వచ్చినటువంటి పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ పళ్ళు అనేది ఉంది, దీన్ని నేను ఈ విధంగా తీసేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటానండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని దీన్ని పెట్టేసుకొని మనము ఈ డిజైన్ అనేది కట్ చేసేసుకుందామండి. ఈ మధ్యలో కట్ చేసిన పీస్ అయితే ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా పెట్టేసుకుని దీన్ని కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వీడియోలో చేస్తున్నాను కదా, నెక్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర సేమ్ అలానే వస్తుంది. ఇక్కడ మనకు పీస్ జాయింట్ అనేది వస్తుంది కదండి, అక్కడ మాత్రమే మనకు 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. మనకు కుట్టుకోవాలి కదా, ఖర్చు అనేది వస్తుంది కాబట్టి దానికి 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, నేను మార్కింగ్ అయితే చేశాను కదా యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు పేపర్ తీసేసి ఆ విధంగా అయితే కట్ చేసేసుకుందాము. ఇక చూడండి, నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇక నేను లైనింగ్ అయితే కట్ చేయట్లేదండి, ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి మనం ప్యాటర్న్ కుట్టుకుని మనం లైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే జాయిన్ చేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, మనకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది జరీ కదా, దానివల్ల ఈ విధంగా సురుక్కునేలాగా చుట్టుకునేలాగా వస్తుందండి. ఈ విధంగా మనకు ప్యాటర్న్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే చూపించట్లేదండి, హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించట్లేదు. హ్యాండ్స్ నార్మల్గా ఎల్బో స్లీవ్స్ అయితే తీసుకున్నాను, దానివల్ల నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించట్లేదు. వీడియో లెంత్ ఇప్పుడే ఎక్కువ అయిపోయింది కదా అని చెప్పి నేను హ్యాండ్స్లో అది కట్ చేయడం అయితే చూపించట్లేదు. నార్మల్ హ్యాండ్స్ కాబట్టి నేను చూపించట్లేదండి. ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే ఈ విధంగా అయిపోయిందండి. మొత్తం ఇదైతే బాడీ పార్ట్ అయితే తీసుకున్నాం కదా, ఇదైతే కింద ప్రిల్స్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. మనకు స్కర్ట్ పార్ట్ అనేది మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ శారీలో బార్డర్ అనేది కూడా తీసేసుకుని మనం లాస్ట్లో అయితే జాయిన్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను, పదండి. ఇప్పుడు చూడండి, మనం స్టిచ్చింగ్లోకి వచ్చేస్తాం. ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా ఫ్రంట్ది, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఈ జరీ వర్క్ అయితే ఉన్నటువంటి ప్యాటర్న్ అయితే కుట్టుకోవాలి కదా, దీన్ని ఈ విధంగా తీసేసుకొని ఈ చిన్న చిన్న పీసెస్ అయితే ఉంది కదా దీన్ని ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకొని లాగకుండా కుట్టుకోవాలండి. మరీ లాగేమంటే మనకు ఈ లెంత్ అయితే ఈ క్లాత్ అయితే సాగిపోతుంది, మనకు క్రాస్ కటింగ్ లాగా వస్తుంది కదా, దానివల్ల లాగేమంటే మనకు ఎక్కువ క్లాత్ అనేది సాగిపోతుంది. అలా లాగకుండా జస్ట్ అలా పెట్టి మనం కుట్టేసుకుంటే మనకు సరిపోతుంది, ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తీసేసుకుని మనము ఈ పైన ఒక టాప్ స్టిచ్ అంటారు కదా, అది ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి.
ఈ విధంగా చూడండి, ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఈ విధంగా ఒక సైడ్ అయితే పర్ఫెక్ట్గా జాయిన్ చేసేసాం కదా, ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇక నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్స్గా మనం ఇంతవరకు ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో అదేవిధంగా ఇటువైపు సైడ్ కూడా అదేవిధంగా చేసేసుకోవాలండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే ఒక 1 అవర్ 2 అవర్స్లో కుట్టేసుకోవచ్చు డిజైన్ అనేది. అదే మనం బొటిక్స్లో మన డిజైన్ చేయించాలంటే థౌజండ్స్లో అవుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ సారీస్ మన పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకైనా కూడా కుట్టుకోవచ్చు అండి. మనకైనా సరే ఈ విధంగా కుట్టుకున్నామంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లోనే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒక లైనింగ్కి మాత్రమే ఖర్చు అండి, నాది కూడా అంతే. మొత్తం 2 మీటర్స్ లైనింగ్కి 75 రూపీస్ అయింది అంతే. మిగతా శారీ మొత్తం ఓల్డ్ శారీ కాబట్టి ఇంట్లోనే ఉన్నదంతా కుట్టేశాను. వేరే ఖర్చు అయితే ఏం లేదండి. ఈ విధంగా 2 సైడ్స్ మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదనేది కుట్టేసుకోవాలండి. లైనింగ్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకుని మనం నెక్ అనేది కుట్టుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నెక్ అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది మనకు రౌండ్ నెక్ అనేది తీసుకున్నానండి. నేను నార్మల్గా రౌండ్ నెక్ ఉంటేనే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి నేను రౌండ్ నెక్ తీసేసుకున్నాను. ఈ విధంగా రౌండ్ నెక్ అనేది మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఏమనుకోకండి, వీడియో అక్కడక్కడ కొంచెం స్ట్రక్ అవుతుంది. ఈ విధంగా మనం నెక్ అనేది కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకొని మనం లైనింగ్ని తిరిగేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది మనం కట్ చేసుకున్నామంటే మనకు రౌండ్ నెక్ అనేది షేప్ అనేది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ లోపలికి తిరిగేసేసుకొని పైన ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దానివల్ల ఈ విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా నెక్ దగ్గర ఒక లైన్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే వేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మనకు నెక్ అనేది ఫినిషింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. మనము మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తంగా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా చూడండి. అటాచ్ చేసిన తర్వాత అక్కడ కొద్ది కొద్ది ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం. దీనికి కూడా అలాగేనండి, మనకు నెక్ అనేది కుట్టేసుకోవాలి. నెక్ కుట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా దీనికి నార్మల్గా మనం బ్లౌజెస్కి హుక్స్లు కాజాలు పట్టి వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకోవాలండి. అది కూడా ఏ విధంగా వేసుకోవాలని నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను నెక్ అనేది కుట్టుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ నెక్ అనేది కుట్టుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోవాలండి. మధ్యలో మనం సెపరేట్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది. ఈ విధంగా ఇక్కడ నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీన్ని మధ్యలో సెపరేట్ చేసేస్తున్నాను. ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత దీన్ని ఒక చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని లైనింగ్ని లోపలికి తిరిగేసేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత మనము హుక్స్లు కాజాల పట్టి ఈ విధంగా బ్లౌజెస్కి వేసుకుంటాం కదా, అదే సేమ్ అదే విధంగా హుక్స్లు కాజాల పట్టి అనేది వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఈ 2 పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా హుక్స్లు కాజాల పట్టి రెడీ చేసేసుకున్న తర్వాత హుక్స్ల పట్టిని ఈ విధంగా కాజా పట్టి వైపు పైన పెట్టేసుకుని ఈ విధంగా కింద జాయింట్ అయితే చేసేస్తున్నాను. మనకు ఫ్రాక్ స్టిచ్చింగ్ కాబట్టి ఇక్కడ కింద జాయింట్ చేస్తేనే మనకు బాగుంటుందండి. పైకి దాకా ఒక 1 ఇంచ్ దాకా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న డిజైన్ లాగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనకు ఫ్రాక్ బ్యాక్ సైడ్ సూట్ కూడా చాలా డిఫరెంట్గా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ రాంగ్ సైడ్లో పెట్టేసుకొని మనం షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను షోల్డర్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా మనం షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసేసుకోవాలి.
మీకు ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే కనుక నన్ను కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ కుదరలేదు అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి. టైలరింగ్లో ఏ డౌట్ ఉన్నా సరే నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా హ్యాండ్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ దాకా తీసుకుని ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. లైనింగ్ కూడా అటాచ్ చేసుకుని కింద బార్డర్ అనేది పెట్టేసుకుని చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసేసుకుందాము. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి. ఈ విధంగా నార్మల్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చూడండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. సారీ అండి, ఇక్కడ నేను బ్యాక్ థ్రెడ్స్ కూడా కుడుతున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైవైపు అటు సైడ్ ఇటు సైడ్ కూడా బ్యాక్ థ్రెడ్స్ కట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు ఫ్రాక్ కాస్త లూజ్గా ఉన్నా సరే ఈ థ్రెడ్స్ టై చేసేటప్పటికీ మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానివల్ల కంపల్సరీ మనకు బ్యాక్ థ్రెడ్స్ అనేది ఉండాలి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ విధంగా బ్యాక్ థ్రెడ్స్ కుట్టుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి. ఫ్రాక్ వేసేటప్పుడు తీసేటప్పుడు కొంచెం లూజ్గా ఉంటేనే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. మనం లూజ్ ఎంత అయితే ఉందో చూసుకుని మనం 1 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. మొత్తం ఫ్రాక్ అనేది 2 సైడ్స్ కూడా ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనకు సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి సైడ్ జాయింట్ అనేది నేను మొత్తం కూడా 2 సైడ్స్ కూడా చేసేసుకున్నాను. 2 సైడ్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రైట్ సైడ్ అయితే తిరిగేసేసుకున్నాను. ఈ విధంగా మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫ్రిల్స్ పార్ట్ కింద వైపు ఉంది కదా, దాన్ని అయితే మనం రెడీ చేసుకుందాము. స్కర్ట్ పార్ట్ అనేది రెడీ చేసేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ని తీసుకున్నాను. నేను లైనింగ్ క్లాత్ని 2 సైడ్స్గా కుట్టేసుకున్నానండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ని ఒక సైడ్ మాత్రమే నేను జాయిన్ చేస్తున్నానండి. ఒక సైడ్ జాయిన్ చేసిన తర్వాత మనము బార్డర్ అయితే ఉంది కదా దాన్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి నేను ఒక సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఫ్రాక్లో ఉన్నటువంటి ఆ స్కర్ట్ పార్ట్ అయితే ఉంది కదా దాన్ని ఒక సైడ్ ఈ విధంగా జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒకసారి జాయిన్ చేసిన తర్వాత దాన్ని కాస్త ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. మీకు ఒకవేళ మీ దగ్గర ఓవర్ లాక్ ఉంటే కనుక ఓవర్ లాక్ చేసుకోండి, లేదంటే కనుక ఒక చిన్న ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసి కుట్టుకుంటే మనకు పట్టు క్లాత్ థ్రెడ్స్ ఊడిపోకుండా ఉంటుందండి. ఫినిషింగ్ కాస్త నీట్గా ఉంటుంది. దానివల్ల నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రమే కుట్టాను చూడండి. ఇంకొకసారి నేను అటాచ్ చేయలేదు, జాయింట్ చేయలేదు. ఇప్పుడు మనము ఈ బార్డర్ అనేది జాయింట్ చేసేసుకుందామండి. మనం ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా శారీలో నుంచి బార్డర్ అనేది 2 ఇంచెస్ బార్డర్ అనేది. ఈ బార్డర్ని ఈ విధంగా మనకు స్కర్ట్ పార్ట్ వచ్చి రైట్ సైడ్ వచ్చే విధంగా, బార్డర్ మనకు రాంగ్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మనకు బార్డర్ కట్ చేసేటప్పుడే 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టుకుని కట్ చేసుకోవాలి మనకు జాయింట్ చేసుకోవడానికి వీలుగా. ఈ క్లాత్ని అయితే కింద వైపు ఉంది కదండి మనకు స్కర్ట్ పార్ట్ అనేది, దాన్ని మనం లాగకూడదు. అది కొంచెం క్రాస్ కటింగ్ వస్తుంది కాబట్టి మనం లాగామంటే మనకు ముడతలు వచ్చేస్తుందండి. మనకు బార్డర్ జాయిన్ చేసేటప్పుడు ముడతలు వచ్చేస్తుంది. అలా కాక మనకు అసలు ఆ క్లాత్ని అయితే పట్టించుకోకుండా జస్ట్ ఆ మిషన్ పైన ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా పెట్టుకుని ఆ 2 బార్డర్ అలాగే క్లాత్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. మన క్లాత్ని లాగకూడదు, లాగామంటే మనకు బార్డర్ ఫినిషింగ్ అయితే నీట్గా రాదండి. తర్వాత మొత్తం ఆ విధంగా జాయిన్ చేసిన తర్వాత బార్డర్ని ఈ విధంగా పైకి వైపుకు మనకు పైన స్కర్ట్ వైపుకు ఖర్చు అనేది ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా పై వైపుకు తీసేసుకుని దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చెప్పాను కదా వీడియో అయితే కొంచెం స్ట్రక్ అవుతుంది, అందుకు వెరీ వెరీ సారీ అండి, ఏమనుకోకండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్ అయితే చేసేసుకుందామండి. ఒక సైడ్ మాత్రమే కదా మనం ఫస్ట్లో జాయింట్ చేసుకున్నాం, ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా మొత్తం కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి.
ఇక చూడండి ఇంకొక సైడ్గా నేను జాయింట్ చేసేసుకుని దీన్ని కూడా మనము ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. మీకు ఓవర్లాక్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసేసుకోండి, ఓవర్లాక్ లేని వాళ్ళైతే జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చూడండి నేను ఈ విధంగా బార్డర్ జాయింట్ చేసినప్పుడు ఒక్క దగ్గర కూడా మనకు ముడతలు అనేది రాకుండా అసలు మనం జాయింట్ చేసామా బార్డర్ అన్న విధంగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత క్లాత్ని రైట్ సైడ్ తిరిగేసేసుకోవాలి. తర్వాత నేను లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా రైట్ సైడ్ అయితే తిరిగేసేసుకున్నాను. తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్కర్ట్ పార్ట్ అయితే ఉంది కదా, దీని లోపలికి లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకుని మన నడుం దగ్గర రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా టూ పీసెస్ని కూడా ఈ విధంగా సెట్ చేసేసుకుని ఇక్కడ నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా నడుం దగ్గర ఈ రెండింటిని కలిపి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపి ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు బార్డర్ జాయిన్ చేసే మెథడ్ అర్థమైంది అనుకుంటానండి. మనకు ఈ స్కర్ట్ పార్ట్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ని అసలు దాన్ని లాగకూడదండి. అసలు మిషన్ మీద ఆ క్లాత్ ఎలా అయితే వస్తుందో అలానే పెట్టి దానిపైన మనకు బార్డర్ పెట్టి కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుందండి. అంతే, మనకు ఇలా కుట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది బార్డర్ జాయిన్ చేసేటప్పుడు ముడతలు ముడతలుగా అయితే వస్తుంది, అలా లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. అసలు మనకు క్లాత్లోనే బార్డర్ అనేది వచ్చిన విధంగా వస్తుంది, మనం జాయిన్ చేసిన విధంగా అయితే అస్సలు కనబడదు, అంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఈ విధంగా చూడండి నేను ఈ టూ పీసెస్ని కూడా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసేసాను. ఈ విధంగా చూడండి టూ పీసెస్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసాను కదా. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు బాడీ పార్ట్ దీన్ని కలిపి జాయిన్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు నేను రాంగ్ సైడ్ అయితే తిరిగేసుకుంటాను. ఈ విధంగా చూడండి మెయిన్ క్లాత్ ఉందిగా, దీన్ని ఇప్పుడు నేను రాంగ్ సైడ్ తిరిగేసుకుంటాను. మనం కుట్టుకున్న స్కర్ట్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ మనకు పైవైపుకి వచ్చే విధంగా మెయిన్ క్లాత్ లోపలికి పోయే విధంగా తీసుకున్న తర్వాత బాడీ పార్ట్ అయితే రైట్ సైడే ఉండాలండి. ఈ విధంగా ఇక్కడ చూడండి బాడీ పార్ట్ని ఇదే విధంగా లోపలికి పెట్టేసుకుంటానండి. చూడండి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇదే విధంగా పెట్టేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసేసుకుంటామండి. బాడీ పార్ట్ అలాగే స్కర్ట్ పార్ట్ రెండు ఉంది కదా, ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక కుట్ అయితే వేసేసుకోవాలండి. మనకు స్కర్ట్ పార్ట్ మాత్రమే మనకు రాంగ్ సైడ్లో ఉండాలి, మనకు పైవైపు లైనింగ్ ఉండాలి. అలాగే మెయిన్ బాడీ పార్ట్ వచ్చి మెయిన్ సైడ్ ఉండాలండి, మనకు రాంగ్ సైడ్ ఉండకూడదు. రైట్ సైడ్ పెట్టేసుకుని దీని లోపలికి పెట్టుకుని కుట్టుకొని మనం తిరిగేసేసుకున్నామంటే మనకు స్కర్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అయ్యి కుట్టేస్తారు. నేను కూడా ఫస్ట్లో కుట్టేటప్పుడు అయితే కన్ఫ్యూజ్ అయ్యి అలానే కుట్టి తర్వాత విప్పి మళ్ళీ కుట్టే అన్నది, అందుకే చెప్తున్నాను. ఈ విధంగా టూ స్టిచెస్ వేసేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా మనం లైనింగ్ లోపలికి తిరిగేసేసుకున్నామంటే మనకు స్కర్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు కింద వైపు ఉన్న లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నామంటే మనకు స్కర్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా నీట్గా మనకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ లైనింగ్ అయితే ఉంది కదా, దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మడిచి కుట్టేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మడుచుకొని కుట్టేసుకోవాలి. ఒకవేళ మీరు స్కర్ట్ పార్ట్కి బార్డర్ జాయిన్ చేయట్లేదు అనుకుంటే కనుక ఈ విధంగా మెయిన్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే మనకు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది, ఈజీగా మనకు ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇది నేను మా పాప కూడా వేసి చూపించానండి ఎలా ఉంటుందో చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన చిన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.